ఈ రోజు కళ్యాణ లక్ష్మి మరియు షాదు ముబారక్, అదే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్స్ పంపిణీ చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక ఎంఓర్ఓ గారికి, అదేవిధంగా కోట వరంగల్ ఎంఆర్ఓ గారికి, వేదిక మీద వచ్చినటువంటి వివిధ డివిజన్ల కార్పొరేటర్లకు, ఇన్ఛార్జ్లకు, డివిజన్ ప్రెసిడెంట్లకు, ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, ఈరోజు ఈ చెక్కులు తీసుకోవడానికి వచ్చినటువంటి మా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, పత్రికా సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మరి గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ కోకొల్లలుగా తీసుకోవడమే తప్పితే అవన్నీ పక్కన పెడుతూ కుప్పలు తెప్పలుగా అవన్నీ కూడా ఒక మూల పడేయడం జరిగింది. అది నిరుపేదలు అప్పో సపో చేసి వైద్యం చేయించుకొని ఆ సమయంలో ఆరోగ్యశ్రీ కింద ఆ రోగానికి ఆరోగ్యశ్రీ లేకపోతే అప్పో సపో చేసి వైద్యం చేయించుకొని వాళ్ళ కుటుంబానికి మరి సహాయ సహకారంగా ఉంటుంది అని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది. మరి గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనందరికీ తెలుసు, ఆ రోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ చెప్పడం పెట్టడమే కాకుండా 104, 102 వాహనాలను కూడా పెట్టి ఎన్నో లక్షల ప్రాణాలను కాపాడినటువంటి ఘనత ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం అంది. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఆరోగ్యశ్రీ నుంచి చాలా జబ్బులను తొలగించి నిరుపేదలకు వైద్యాన్ని దూరం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 108ను కూడా వాళ్లకు జీతాలు ఇవ్వకపోవడం వలన, 108 సర్వీసులు కూడా సరిగా నడవకపోవడం వలన ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి సంఘటనను ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాను. మళ్ళీ ఎప్పుడైతే మీరు విశ్వసించి మీ నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయితేనే మళ్ళీ తెలంగాణ బాగుపడుతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మా నిరుపేదల బతుకులు బాగుపడతాయి, అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది అని ఒక విశ్వాసంతో 6 గ్యారంటీలను నమ్మి ఈరోజు మాకు ఓటేసి మమ్మల్ని గెలిపించి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. మరి ఏ మాటలైతే మేము ఇచ్చామో ఇప్పటి వరకు కూడా మీకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ ఉన్నాము, 5 రూపాయలకే సిలిండర్ సౌకర్యం కల్పిస్తూ ఉన్నాము 500కే. అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీని మనము 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా చేసినటువంటి ఘనత మరి ఈ పార్టీది. అదేవిధంగా 200 యూనిట్ల విద్యుత్ కూడా ఇప్పటికే ఫ్రీ విద్యుత్ కూడా సరఫరా చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ అక్టోబర్ 2వ తారీఖు నుంచి కూడా మీ అందరికీ మనకు ఫ్యామిలీ కార్డ్స్ అని ఇవ్వాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీ కార్డ్ అంటే అందులో తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి తెల్ల వైట్ రేషన్ కార్డు లాగా ఉంటుంది. మరి అందులోనే మీకు పెన్షన్ కానీ గ్యాస్కి సంబంధించింది కానీ ప్రతి ఒక్కటి అంటే రేషన్ షాప్కి సంబంధించిన కానీ అన్నిటికీ కూడా ఒకటే కార్డు, ఒక డిజిటల్ కార్డు అనేది ఉంటుంది, అది మేము తీసుకురాబోతా ఉన్నాము. ఇప్పుడు ఇంతకుముందైతే మీ పాపకు పెళ్ళి అయితే అత్తగారింటికి పోతే అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.